గుంటూరు జిల్లా మాచర్లలోని వడ్డెరెల శ్మశాన వాటికను వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనుచరుడు రాయవరపు శంకర్మూర్తి కబ్జా చేశాడు. ఇదేంటని ప్రశ్నిస్తే వడ్డెరపై దాడి చేసి కేసులు బనాయించారు. మాచర్లలో 1998లో 2 ఎకరాల 6 సెంట్ల భూమిని శ్మశాన వాటిక కోసం 160,000 రూపాయలకు భూమి యజమాని నుంచి వడ్డెర కులస్థుల కొనుగోలు చేశారు. అయితే ఈ భూమి అసైన్డ్ ల్యాండ్ కావడం వల్ల రిజిస్టర్ కాకపోవడంతో అగ్రిమెంట్లపై భూమిని కొనుగోలు చేశారు. రెండు వేల 2018లో సాలమ్మ అనే మహిళ తమకు ఆ పొలం అమ్మిందని శంకర్మూర్తి వడ్డెర్లపై కేసులు కూడా నమోదు చేశాడు. క్యాన్సర్తో పోరాడుతున్న సాలమ్మ మరికొద్ది రోజుల్లో చనిపోతుంది అని తెలిసి శంకర్మూర్తి దొంగ రిజిస్ట్రేషన్ను సృష్టించి తమను ఇబ్బంది పెడుతున్నారంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ భూమిని పెంచి న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. దానికి సంబంధించినటువంటి శ్మశానాన్ని మాచర్ల నియోజకవర్గంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనుచరులు ఆక్రమించారంటూ కూడా టీడీపీ కేంద్ర కార్యాలయంలో వడ్డెర సంక్షేమ సంఘం ప్రతినిధులు ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటి అంశంలో గత 10 సంవత్సరాల కాలంగా కూడా వడ్డెర సంక్షేమ సంఘానికి సంబంధించినటువంటి ప్రతినిధులు తమ యొక్క శ్మశానాన్ని కాపాడుకోవడానికి అనేక ప్రయత్నాలు అయితే చేస్తున్నట్లు కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించినటువంటి అంశంలో ప్రస్తుతం అయితే కోర్టు పరిధిలో ఉన్నప్పటికీ ప్రస్తుతం ఆ స్థలం అయితే పూర్తి స్థాయిలో తమదే అనే విధంగా కూడా రాయవరపు శంకర్మూర్తి అనేటటువంటి వ్యక్తి వీరిపైనే తిరిగి ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తాను ఒక వ్యక్తి కొనుక్కున్నటువంటి ఒక మహిళ దగ్గర కొనుక్కున్నాననే విధంగా కూడా ఆయన అయితే చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కావాలని చెప్పే వడ్డెర సంఘం ప్రతినిధులు అయితే తమని ఇబ్బంది పెట్టుతున్నారనే విధంగా కూడా ఆయన ఆరోపిస్తున్నారు. అయితే అది శ్మశానానికి సంబంధించినటువంటి స్థలం కాదు అనే విధంగా కూడా రెవెన్యూ అధికారులు అయితే ఒక విధంగా ఆయనకి సంబంధించి రాయవరపు శంకరమూర్తికి సంబంధించినటువంటి పిటిషన్లో అయితే ఇచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ వడ్డెర సంఘం ప్రతినిధులు అయితే క్లియర్గా చెప్తున్నారు, ఈ భూమి అనేది 1935 నుంచి కూడా ఈ భూమికి సంబంధించి కొనుగోలు అనేది అనేక మంది చేతులు మారడం జరిగింది. ఈ నేపథ్యంలో తమకు సంబంధించినటువంటి అక్కడ తమ కులానికి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు ఆ భూమిని కొనుగోలు చేయడం జరిగింది. అది ఓన్లీ వడ్డెరకు సంబంధించినటువంటి కులస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు చనిపోయిన తర్వాత వారిని అక్కడ అంత్యక్రియలు నేర్చుకోవడం కోసం కొనుక్కున్నటువంటి స్థలాన్ని ప్రస్తుతం మాచర్ల మాజీ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి అనుచరులు ఆక్రమించడమే కాకుండా తమను చాలా తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారనే విధంగా వాళ్ళు ఆరోపిస్తున్నారు. అయితే దీనికి సంబంధించినటువంటి అంశంలో ప్రస్తుతం కోర్టులో అయితే ఈ దీనికి సంబంధించిన అంశాలు అయితే జరుగుతున్నప్పటికీ ప్రస్తుత టీడీపీ గవర్నమెంట్ని కూడా విచారణ అయితే వాళ్ళు అయితే కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. క్లియర్గా చెప్తున్నారు వాళ్ళు ఈ అంశంలో ఎవరైతే ఇదంతా కూడా బొగ్గూరి లక్ష్మయ్య అనేటటువంటి వ్యక్తి లక్ష్మణ్ అనేటటువంటి వ్యక్తి 1935లో కొనుగోలు చేశారు. ఆ తర్వాత ఆయన మరో వ్యక్తికి అమ్మడం జరిగింది. అయితే యోహోన్ అనేటటువంటి వ్యక్తి దగ్గర లక్ష్మయ్య కొనడం జరిగింది. ఆ తర్వాత లక్ష్మయ్య తను కొంతమందికి కూడా లీజ్ ఇచ్చినట్లు కూడా క్లియర్గా అయితే వాళ్ళు చెప్తున్నారు. అంటే 2055 వరకు బొలినేని లక్ష్మయ్య చౌదరికి లీజు ఇవ్వడం జరిగింది అనే విధంగా వాళ్ళు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. బొంగూరి లక్ష్మయ్య అనేటటువంటి వ్యక్తి ఇవ్వడం జరిగింది. అయితే ప్రస్తుతానికైతే ఈ బొంగూరి లక్ష్మయ్య అనేటటువంటి ఆయన ఆరోగ్య పరిస్థితి బాగాలేనటువంటి నేపథ్యంలో ఆయన ఒక మహిళ సాలమ్మ అనేటటువంటి ఒక మహిళ ఆయన్ని చూసుకోవడం జరిగింది. అయితే ఆమెని పూర్తి స్థాయిలో మెస్మరైజ్ చేసి ఆమె దగ్గర నుంచి ఈ భూమిని ఈ శంకర రాయవరపు శంకరమూర్తి అనేటటువంటి వ్యక్తి రాయించుకున్నాడు అనే విధంగా ప్రధాన ఆరోపణలు జరుగుతున్నాయి. అయితే సాలమ్మ అనేటటువంటి వ్యక్తి కూడా ప్రస్తుతం ఆ మహిళ చనిపోయినటువంటి పరిస్థితి నేపథ్యంలో ఈ భూమి అనేది క్లియర్గా అయితే వడ్డెర కులస్తులు చెప్తున్నారు తమకు సంబంధించినటువంటి భూమి, తాము అంత్యక్రియలు నిర్వహించుకోవడం కోసం తన కులానికి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా కొంత వేసుకొని ఒక ఎకరానికి సంబంధించినటువంటి భూమిని కొనుగోలు చేస్తే దానిని కూడా పూర్తి స్థాయిలో ఆక్రమించేటటువంటి పరిస్థితులు మాచర్ల నియోజకవర్గంలో గత 10 సంవత్సరాలుగా జరిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి. తమ భూమి తమ అంత్యక్రియలు నిర్వహించుకోవడానికి శ్మశాన వాటికగా ఉన్నటువంటి భూమిని
అన్ని కబ్జా చేయడమే కాకుండా 400 సమాధులను కూడా తవ్వారనే విధంగా వాళ్ళు అయితే క్లియర్ గా చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీనిపైన అయితే క్లియర్ గా విచారణ జరగాలనే విధంగా కూడా వాళ్ళు అయితే చెప్తున్నారు. ప్రస్తుతానికైతే రెవెన్యూ అధికారులు కూడా దీనిపైన దృష్టి పెట్టాలి, గతంలో ఇచ్చినటువంటి నివేదికలు ఒక ప్రెజర్తో అంటే ఎమ్మెల్యే ప్రెజర్తో జరిగినటువంటి నివేదికలు కాబట్టి పూర్తి స్థాయిలో దానిపైన విచారణ చేపట్టి తమకు న్యాయం చేయాలనే విధంగా ప్రస్తుతం అయితే మాచర్ల నియోజకవర్గానికి సంబంధించినటువంటి వడ్డేర కురస్తులు అయితే కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ నేపథ్యంలో టీడీపీ ప్రభుత్వం దీనిపైన విచారణ చేపడుతుందా, ఏ విధంగా ముందుకు వెళ్తుందా అనేది చూడాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే క్లియర్గా చూడొచ్చు, భూ బకాసురులు ఏ అంశాన్ని కూడా వదులుతున్నటువంటి పరిస్థితి లేదు. ఇటు చెరువులు కబ్జాలు చేస్తున్నారు, శ్మశానాలు కబ్జాలు చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కొనసాగుతున్నాయి. మరి ఇలాంటి అంశంలో కోర్టులు కూడా కొంత డాక్యుమెంటేషన్ ఆధారం కాకుండా పూర్తి స్థాయిలో పరిశీలనలు కూడా చేయాలి అనే విధంగా కూడా చాలా మంది అయితే విన్నతులు చేస్తున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో ప్రస్తుతం దీనికి సంబంధించి ఈ వడ్డెర కులానికి సంబంధించినటువంటి శ్మశాన వాటికకు సంబంధించి భూమిని ఏ విధంగా గుర్తిస్తారనేది కూడా చూడాల్సినటువంటి అంశంగా